హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇంటర్ సప్లీకి సంబంధించి. సో సప్లీలో ఫెయిల్ అయితే ఏమవుతుంది అండ్ అంతేకాకుండా సిఓఎంపి అని చెప్పేసి సర్టిఫికెట్లో రావడం జరిగింది. అసలు ఈ సిఓఎంపి అంటే ఏంటి? సో రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ లాస్ట్ డేట్ అనేది అయితే ఎప్పుడు, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 స్టార్ రేట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఇంటర్కి సంబంధించి సప్లీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే సిఓఎంపి అని ఎందుకు వచ్చింది? సో సిఓఎంపి అంటే ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే అక్కడ, సో అసలుకి అయితే గ్రేడ్స్ అయితే రావాలి, లైక్ ఏ గ్రేడ్ కానీ, బి గ్రేడ్ కానీ, లేదంటే సి గ్రేడ్ కానీ, లేదంటే డి గ్రేడ్ కానీ రావాలి. సిఓఎంపి ఎందుకు వచ్చింది? సో చాలామందికి ఇదే డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఓఎంపి అంటే కంపార్ట్మెంటల్ పాస్. సో కంపార్ట్మెంటల్ పాస్ అంటే, సో మనం ఏంటంటే రెగ్యులర్లో కాకుండా, సో రెగ్యులర్ ఎగ్జామ్స్లో కాకుండా మనం సప్లీలో పాస్ అయ్యాము అని చెప్పేసి ఒక గుర్తుగా అక్కడైతే వేశారనమాట. సో ఈ అబ్బాయి రెగ్యులర్లో పాస్ అవ్వలేదు, కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాడు అని చెప్పేసి అయితే వేశారు. దీనివల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా? సో దీనివల్ల అయితే ఏం ఇష్యూ అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ కూడా మేబీ స్టార్ మార్క్ ఉండదు అని చెప్పేసి అయితే చాలా వరకు న్యూస్లు రావడం జరిగింది. సో మరి అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు కరెక్ట్ కాదో నాకు తెలియదు. సో కాబట్టి అయితే దాని గురించి అయితే చెప్పట్లేదు. సో సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా జాబ్కి వెళ్ళారనుకోండి. సో ఆ జాబ్లో ఏంటంటే రెగ్యులర్ వాళ్ళని అయితే ఫస్ట్ చూస్తారనమాట, ఓకే అబ్బాయి రెగ్యులర్లో పాస్ అయ్యాడా లేదా కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాడా, ఓకే కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాడు అని చెప్పేసి అయితే అనుకుంటారు తప్ప ఏమైతే అంటారనమాట. సో మనకి ఫస్ట్ నాలెడ్జ్ ఫస్ట్ అనమాట, తర్వాత మన మార్క్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ వీ డేట్స్ ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో రీకౌంటింగ్ అండ్ అంతేకాకుండా రీవెరిఫికేషన్ సంబంధించి సెప్టెంబర్ 10 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. సో కాబట్టి ఎవరైనా సరే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయించుకుంటాను అనుకుంటే, సో మీరు కాలేజ్కి వెళ్ళి మనకి ఫీ అనేది అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు మీరైతే పే చేసుకోవచ్చు. మీకు నమ్మకం ఉంది, సో నాకు నేను పాస్ అవ్వగలను బట్ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయని మీకు నమ్మకం ఉంటే పే చేయండి. అండ్ సింగిల్ డిజిట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, లైక్ 6, 3, 2, 1 ఇలాంటి మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళైతే ట్రై చేయకండి, ఈజీగా చెప్పేయచ్చు. కాబట్టి మీరు ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయకండి. ఎవరైతే దగ్గరలో వచ్చి పాస్ అయ్యి ఫెయిల్ అయిపోయారో వాళ్ళైతే అప్లై చేస్తే మీకు 26 కానీ లేదంటే 21 కానీ సో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మేము ఫెయిల్ అయ్యాం, ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఫెయిల్ అయ్యారంటే, సో నెక్స్ట్ ఇయర్, సో నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, జూనియర్స్ ఎవరైతే ఉంటారో, మీ జూనియర్స్తో కూర్చొని ఆ ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2 సబ్జెక్టులు పోతే 2 సబ్జెక్టులు రాసుకోవాలి, 3 సబ్జెక్టులు పోతే 3 సబ్జెక్టులే రాసుకోవాలన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీ కాలేజ్కి వెళ్తే మీ కాలేజ్ వాళ్ళు అయితే చెప్తారనమాట. చూసారు కదా, ఇదే వాళ్ళ వీడియో. సో మనమైతే చేసినంతవరకు అయితే చేసాము వీడియోస్. సో చాలామంది సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ ఫర్ అలాట్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.